ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యము నీ కొరకు, టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. కనుక ప్రతిరోజు మనము ఎదురు చూసేది ఎవరి కోసం అంటే మన ఉద్దేశం నెరవేరాలి, మన తలంపులు నెరవేరాలి. ఎవరు నెరవేరుస్తారు మన ఉద్దేశం? ఎవరు నెరవేరుస్తారు మన తలంపులు? ఎవరు నెరవేరుస్తారు మన కోరిక? కనుక చాలామంది నిరాశ చెందే వాళ్ళు చాలామంది ఉన్నారు, కృంగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. కనుక నువ్వు కృంగిపోకుండా, నువ్వు నిరాశ చెందకుండా, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ధైర్యపరచబోతూ ఉన్నాడు, నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడని చెప్పగలుగుతున్నాను. అమ్మా ఒక్కసారి గమనించారా? మరి దేవుని వాక్యం ఇలా తెలియచేస్తూ ఉంది. 145 కీర్తన 19 వచనంలో అంటాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక. ఎవరంట? తన యందు భయము భక్తి గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడంట. ఎందుకు నీ కోరిక నెరవేరలేదు? ఎందుకు నువ్వు అనుకున్నది నెరవేరలేదు? కనుక నీవు అనుకున్నది నెరవేరాలి అంటే, దేవుని దృష్టిలో నీకు ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క భయం కలిగి ఉండాలి, దేవుని యొక్క భక్తి కలిగి ఉండాలి. ఎవరైతే భయం కలిగి ఉంటారో, ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, దేవుడు మహాశ్చర్య కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కొద్ది ఆలస్యమైన దేవుడు కార్యం చేస్తాడు. కనుక దేవుని బిడ్డలు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి హన్నను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అన్న ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అన్న కోరికను, అన్న ఆశను ప్రభు పాదాల దగ్గర గడిపింది. నాయన ఏడ్చి ఏడ్చి ఒప్పుకుంటుంది ప్రభు దగ్గర. ఆ ఎంటనే అన్న ప్రార్థన విన్నాడు దేవుడు. ఎంటనే దేవుడు అన్న కోరిక నెరవేర్చాడు, అన్న ఆశ నెరవేర్చాడు. అన్న ఆశించినట్లు, అన్న కోరుకున్నట్లుగా దేవుడు నెరవేర్చాడు కదా. అన్నలో ఉన్న భక్తి భయము దేవునికి ఇష్టమైంది. అన్న వలె నీవు నేను కూడా ప్రభు పాదాల దగ్గర గడపాలి. భయభక్తులు ఉంటే సరిపోదు, భయంతో కూడిన భక్తి ఉండాలి, భక్తితో కూడిన ప్రార్థన ఉండాలి, ప్రార్థనతో కూడిన ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారు కావాలి. నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు దేవుడి దగ్గర, ఎంతసేపు గడుపుతున్నావు దేవుడి దగ్గర, ఆయన బ్రతిమాలుకునే అలవాటు పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నువ్వు ప్రభుని బ్రతిమాలుకుంటున్నావా? ప్రభు బతిమాలుకునే అనుభవం ప్రభుకు సమీపిస్తున్నావా? ఉచితంగా గాలిచ్చి, నీరిచ్చి, ఎలుతురిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇస్తున్నాడంటే, నీవు నీ కుటుంబం నీవు నీ ఆరోగ్యం అలాగుందంటే కారణము దేవుడు దయ చూపిస్తున్న కృప. ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చుచున్న దేవుడు కను పాపములే కాపాడుతూ ఉన్నాడు. కనుక మనం దేవునికి సమయాన్ని ప్రభు పాదాల దగ్గర మనం గడపగలుగుతూ ఉన్నప్పుడు క్రమం ప్రకారంగా కొత్త నిబంధనలో లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో ఇక్కడ జక్కయ్య ఉంటాడు, ఎలిజబెత్ ఉంటుంది, వారు క్రమం చెప్పున దేవుని సన్నిధిలో ధూపం వేస్తున్నాడంట. సమయంత క్రమం చెప్పున విశ్వాసములో, భక్తిలో, ప్రార్థనలో, క్రమములో ఎలా ఉన్నాడు అంట. కనుక ఆ జిక ఎట్లా ఉన్నాడు అంటే, క్రమముగా దేవుని సన్నిధులు దూపమేసినప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. వృద్ధాప్యములో ఆయన కోరిక దేవుడు నెరవేర్చారు. కనుక ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు ఎలిజబెత్కు యాను అనే భక్తుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. ఇదే సమయంలో కూడా మరియ కూడా గర్భగతి తప్పటం అది మనం చూస్తూ ఉంటాం ఈ సందర్భాల్లో. దేవుని పెట్టారా, ఎప్పుడు ఎలిజబెత్ జక్రయ్య కోరిక నెరవేరింది, భక్తి కలిగి ఉన్నారు, భయం కలిగి ఉన్నారు, వారు క్రమం కలిగి ఉన్నారు. నీలో నాలో ఒకసారి నీ కోరిక నెరవేరట్లేదంటే ఒకసారి పరీక్షించుకో దేవుని ఎడల నువ్వు ఎలా ఉన్నావో, ఎంత సమయం దేవుని దగ్గర గడుపుతున్నావో. విశ్వాసాలు సల్లారిపోయేవేమో, భక్తులు సల్లారిపోయేవేమో, సన్నగిల్లిపోయేవేమో. తప్పకుండా మన దేవుడి దగ్గర క్రమముగా గడిపితే, ఓపికతో గడిపితే, సహనంతో గడిపితే తప్పకుండా ఎలిజబెత్ కోరిక నెరవేర్చిన దేవుడు, అన్న కోరిక నెరవేర్చిన దేవుడు, అలాగనే ఇస్సాకు కోరిక నెరవేర్చిన దేవుడు, నీ పట్ల ప్రతి వాని కోరిక నెరవేర్చగలిగిన దేవుడు అని
ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి కోట్ల కొలది స్తోత్రాలనైనా. నీ యొక్క భక్తి కలిగి, బాధ్యత కలిగి, భయం కలిగి నీతో నేను క్రమంగా గడిపితే మా కోరిక నెరవేరుస్తానని సూటిగా మాట్లాడిన యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్నాను. బిడ్డలను దర్శించి దీవించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకుంటున్న బిడ్డల పట్ల మేలు చేయండి. భారతదేశం మీ సొంతం కావాలి. భారతదేశంలో ఉన్న హాస్పిటల్స్లో ఉన్న రోగులకు స్వస్థత కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడు నీవేనయ్యా, శక్తివంతమైన దేవుడు నీవేనయ్యా. అన్ని వేళ మీ తోడు దయ చూపించమని మేము ప్రార్థిస్తున్నాను. విడువని దేవుడు నాయన, ప్రపంచ దేశాన్ని నెమ్మదిచ్చి, శాంతినిచ్చి, పరిశుద్ధ పట్టణ వెరుశలం చుట్టూ కంచి వేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు కాపాడండి. గొప్ప దేవుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఎట్లు పాస్ జోసెఫ్ పెట్టలేమో దయచేసి. మరి చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ కాలేని వారు చాలామంది ఉన్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సబ్స్క్రైబ్ కావాలని ప్రార్థన మనం చేసుకుంటూ ఉన్నాను. ఓకేనంటారా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.